మనమున్న బిగ్ బాస్ 3 విజేతగా ఎవరెవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చెప్పుకున్నాం కదా. అందులో చెప్పుకున్నట్టే మొదట్లో అండర్ డాగ్ గా వచ్చి దాదాపు ప్రతి వారం ఎలిమినేషన్ జాబితాలో ఉండి ఓసారి ఫేక్ ఎలిమినేషన్ కి కూడా గురయ్యి మెల్లిమెల్లిగా ప్రేక్షకుల ఆదరణను పెంచుకున్న రాహుల్ సిప్లిగంజ్ చివరకు తానే విజేతగా నిలిచాడు. అనుకున్నట్టుగానే శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. ఈసారైనా ఓ మహిళ విజేతగా నిలుస్తుంది అనుకున్న వారి ఆశలు నెరవేరలేదు. శ్రీముఖి బిగ్ బాస్ టీం కుమ్మక్కయ్యారనే విమర్శలకు కూడా సమాధానం చెబుతూ డౌన్ టు ఎర్త్ గా వ్యవహరించిన రాహుల్ కే జనం జై కొట్టారు. నిజానికి ఫస్ట్ నుంచి శ్రీముఖి విజేతగా ప్రొజెక్ట్ అవుతూ వచ్చింది. చాలా సందర్భాల్లో తనలోని మెచ్యూరిటీ లెవెల్స్, ఎనర్జీ రేంజ్ ప్రస్ఫుటంగా కనిపించాయి. ఇదే రాహుల్తో ఫాల్తుదానా యాంకరింగ్ చేసుకునేవాళ్ళు కూడా అనే మాటలు పడింది. అందరితోనూ గొడవలైనా సరే వెంటనే తమాయించుకుంటూ దోస్తీ కొనసాగిస్తూ స్ట్రాంగ్ ప్లే కనబరిచిన శ్రీముఖి అకస్మాత్తుగా ఎందుకు ఓటల్లో డీలా పడిపోయింది? పెద్ద ప్రశ్నే. నిజానికి రాహుల్ కన్నా తానే స్ట్రాంగ్ టాస్కులు కానీ, బిహేవియర్ కానీ, రిలేషన్స్ విషయంలో కానీ, కాకపోతే అలీ ఎలిమినేషన్ సమయంలో శివజ్యోతితో కలిసి శోకాలు పెట్టిన తీరు చిరాకు పుట్టించింది. మధ్యలో తల్లి వచ్చినప్పుడు పెట్టిన శోకాలైతే మరీ కృతంగా అనిపించింది. ఏ కంటెస్టెంట్ విషయంలోనూ అలా చేయని బిగ్ బాస్ టీం శ్రీముఖి తన తల్లితో కలిసి టైం వచ్చినప్పుడు ఓ ఎదవ సస్పెన్స్ ప్లాన్, శ్రీముఖి ఏడుపుకి ఓ షో చేశారనే అభిప్రాయం కలిగింది. రాహుల్ బలపడే కొద్దీ శ్రీముఖి బలహీనపడుతూ పోయింది. ఈ వారం వివిధ అనధికార ఓటింగ్ సైట్లలో ట్రెండ్ కూడా రాహుల్ శ్రీముఖి కన్నా చాలా ముందంజలో ఉన్నట్టు స్పష్టంగా కనిపించింది. ఇక రాహుల్ విషయానికి వస్తే మొదట్లో చిల్లర చిల్లర వ్యాఖ్యలతో ఎవడురా వీడు అనిపించాడు. కాకపోతే తన బిహేవియర్లో కృత్రిమత్వం కనిపించేది కాదు. ఉన్నదున్నట్టు ఉంటే కడుపులో ఉన్నది కక్కేసేవాడు. చివరకు ఓ ప్రేమ దోమ డ్రామాయణం నడిచిన పునర్వీపై కూడా పలుసార్లు చిరాకు పడ్డాడు. పక్కా పాతబస్తి టైపు. తన కలర్ గురించో, తన ప్రాంతీయత గురించో, తన కులవృత్తి గురించో ఏ సందర్భంలోనూ ఆత్మన్యూన్యత కనబరచలేదు. 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తావోయ్ అనే ప్రశ్నకు బార్బర్ షాపు పెడతా అన్నాడు. చాలామందికి అది బాగా నచ్చింది. గతంలో ఏదో పాటకు సంబంధించి ఎవరో విమర్శిస్తే వాళ్ళను ఇస్మార్ట్ శంకర్ లెవెల్ను మించి తను బండబూతులు తిడుతున్న వీడియో ఒకటి ఈ మధ్య రిలీజ్ అయింది. అది తనకు మైనస్ కాలేదు సరికదా. తన అవకాశాల్ని దెబ్బతీయటానికి ఎవరో ఇలా ప్రయత్నిస్తున్నారనే అదనపు సానుభూతి కూడా లభించింది. పాపం వరుణ్ సందేశ్ మొదటి నుంచి వివాదరహితుడిగా ఉన్న, అందరితోనూ మంచి దోస్తి మెయింటైన్ చేసిన ప్రేక్షకులు విజేతగా నిలపలేదు. అలీ ఎలాగూ రీఎంట్రీయే, అసలు శివజ్యోతి వెళ్లేటప్పుడే తాను వెళ్తాడని అనుకున్నారందరూ. బాబా భాస్కర్ 2-3 వారాలు ఉంటానేమో అనుకుంటూ వచ్చి డాన్సులు చేస్తూ, కామెడీ చేస్తూ, సరదాగా ఉంటూ, తానే అందరికీ వంట చేసి పెడుతూ, వాళ్ళు చేస్తే అందరితోనూ మంచి దోస్తి సాగిస్తూ ఫైనలిస్టుగా నిలవడం గొప్పే. సో అదండి కథ. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో, అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pazpuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sreetej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.